హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లెఫ్ట్ ఓవర్ చపాతీతో నేను స్నాక్స్ చేయడం చూపిస్తున్నాను. చూడండి, ఆనియన్స్ అటుకులు వేస్తున్నా కొంచెం, ఇవి స్వీట్ కార్న్, తర్వాత కొంచెం చిల్లీ కరివేపాకు అవి కూడా వేసేస్తున్నా. వేసి దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నా, కొద్దిగా సాల్ట్, అలా కొంచెం గరం మసాలా పౌడర్ కొద్దిగా, చాలా కొద్దిగా వేస్తున్నా. వేసి ఇది శుభ్రంగా మంచి కలుపుకొని, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తిమీర నా దగ్గర అవైలబుల్గా లేక వేయలేదు, కొత్తిమీర కూడా వేయచ్చు, అలాగే క్యారెట్ కూడా వేయచ్చు. అయిపోయిందా? ఇప్పుడు దీన్ని చపాతీని చూడండి, ఇలా దీంతో పిజ్జా కట్టర్తో కట్ చేసేస్తున్నా. ఇలా రెండు ముక్కలు చేసేసి దీన్ని కోన్ షేప్ చేస్తున్నా, ఇలా కోన్ షేప్గా చేసేసి దీనిలో ఇది స్టఫ్ చేస్తాను. స్టఫ్ చేసేసి ఇది మీరు ఒక ఏదన్నా టూత్ పిక్ అలాంటి దాంతో ఇలా క్లోజ్ చేసేయచ్చు, కానీ నేను ఇప్పుడు ఏం క్లోజ్ చేయట్లేదు. ఇది నేను ఇందాకే ఆల్రెడీ ఆన్ చేశాను అన్నమాట, 180 degrees 12 minutes పెట్టాను. చూడండి, ఆల్రెడీ ఒక 2 పెట్టేశాను, మీకు మళ్ళీ లేట్ అవ్వకుండా తొందరగా తెలియాలని. చూసారు ఎలా వచ్చిందో, చూపిస్తా ఇలా ఉంది. ఇప్పుడు ఇది పెట్టేస్తాం. దీంట్లో కుక్ అయింది చూడండి ఎలా ఉందో, కొద్దిగా పక్కకు పడింది, కుక్ అయినవి చూడండి ఎలా ఉన్నాయో. మనం డీప్ ఫ్రై చేయక్కర్లేదు, అలాగే ఫుడ్ వేస్ట్ చేయక్కర్లేదు, లెఫ్ట్ ఓవర్ ఫుడ్ని చక్కగా మనం ఇలా మేనేజ్ చేయవచ్చు. అలాగే పిల్లలకి స్నాక్స్కి ఆయిల్ అయితే ఎంత సేవ్ అవుతుందంటే నేను చూపిస్తాను మీకు. 1 drop ఆయిల్ కూడా వేయలేదు నేను, ఆల్రెడీ చపాతీ చేసినప్పుడు వేసిన ఆయిలేను. హెల్దీ ఫుడ్, బయట వాళ్ళు ఎలా చేస్తారు సమోసా, ఏ ఆయిల్లో వేస్తారో మనకు తెలియదు. ఇది ఖచ్చితంగా సమోసా టేస్టే ఉంది. ఇలా పెట్టేస్తాం. ఇందాక నేను 4 minutes దగ్గర తీసాను కదా, చూడండి మనం ఎక్కడ తీసామో మళ్ళీ అదే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ స్టార్టింగ్ నుంచి నా అట్లా ఏమి ఉండదు. మనకు కావాలంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేయవు. ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. టైం కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇది డిజిటల్ అన్నమాట. నేను దీని గురించి నా మొత్తం డిస్క్రిప్షన్ అంతా ఇంకొక వీడియో చేస్తున్నాను, ఆ వీడియో కూడా సెండ్ చేస్తాను. ఇవైతే చక్కగా ఎంజాయ్ చేయండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉంది, తెలుస్తుందా మీకు ఆ క్రంచీనెస్? చూసారా ఇవి కూడా ఎంత బాగా కుక్ అయినాయి చూడండి. పిల్లలైతే అసలు వదిలిపెట్టరు ఈ స్నాక్స్. మీరు ఒకవేళ కావాలి ఇట్లా కూడా, మాకు ఇంత క్రంచీగా వద్దు, పిల్లలకు కాదు పెద్దవాళ్ళకి కావాలి అంటే వీటిని ఒకసారి కుక్ చేయండి. ఇవి ఆనియన్స్, స్వీట్ కార్ను, అటుకులు ఇవి వేసి ఒక్కసారి స్టవ్ మీద ఒక 1/2 spoon ఆయిల్ వేసేసి ఇది కుక్ చేసి తర్వాత దీనిలో స్టఫ్ చేయండి. అప్పుడు మీకు ఇంకా మెత్తగా ఉంటాయి. నేను మా పాపకి చేస్తున్నాను కాబట్టి ఇలా చేసాను, దానికి ఇంత క్రంచీగా ఇష్టం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఎంజాయ్ ఎంజాయ్ యువర్ ఎయిర్ ఫ్రయర్. చూసారా ఎలా అయిపోయిందో 1 minute కి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.